మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ఓం నమః శంభవే జమయో భవే నమః శివాయ జ శివతరాయ జ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహాదేవాయ నమః. పోవడానికి భరతుడికి రాజ్యం రావడానికి కారణం ఎవరు? కైకమ్మ వరం. ఆ కైకమ్మ వచ్చింది అరణ్యానికి. ఇది రామాయణంలో పెద్ద మలుపు. ఈ కైకమ్మ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? కైకమ్మకి పశ్చాత్తాపం. ప్రతి స్త్రీ నేర్చుకోవలసిన ఒక గొప్ప ధర్మాన్ని రామాయణం ఈ సందర్భంలో పెట్టేసింది, తీసుకొచ్చి. రాకూడనంత ప్రమాదం జరిగిపోయాక వచ్చింది కైకమ్మకి. ఎప్పుడు? తన భర్తకి సంబంధించినటువంటి విషయాలు, తన కుటుంబానికి సంబంధించిన విషయాలలో ఇంటి పనివాళ్ళు వేరొకరు మాట్లాడడానికి వీల్లేదు. టీవీ సీరియల్ గురించి మాట్లాడు నీ ఇంటి పని మనిషితో, ప్రమాదం లేదు. కానీ నీ భర్త, నీ బిడ్డలు, నీ ఇంటి వ్యవహారం గురించి ఇంటి పని మనిషి దాసి కూడా మాట్లాడడం మొదలెడితే పెను ప్రమాదం పుంచుకొస్తుంది. మందర మాట వింది కైక. దాని పర్యవసానం ఏమి? ఐదోతనం పోయింది. చెప్పేశాడు దశరథుడు, ఐదోతనాన్ని పోగొట్టుకుంటున్నావే దుర్మార్గురాలా, నేను పెద్ద మామిడి చెట్టు ఫలాలిస్తుందా అని ఆలోచించడం మానేసి మామిడి చెట్టు కొట్టేసి పనికిరాని నిద్రగన్నేరు తోట పెంచుకున్నట్టు నేను కౌసల్య ధర్మమూర్తిని వదిలిపెట్టి నిన్ను భార్యగా తెచ్చుకున్నాను, ఫలితం అనుభవిస్తున్నానన్నాడు. దశరథుడు తీర్పు చెప్పుకున్నాడు తన మీద తాను. కౌసల్య చాలు, కానీ కైక వరకు వెళ్ళాడు. వ్యామోహం ఎంత దూరం తీసుకెళ్ళిందో చూడండి దశరథ మహారాజు గారిని కూడా. ఈ కైక ఇప్పుడు అరణ్యానికి వచ్చింది. వచ్చి ఒక మాట అంది. ఎప్పుడు? వైధవ్యం వచ్చేశాక. ఇప్పుడు నాకు తెలిసింది భరతుడికి రాజ్యం అక్కర్లేదని. ఇప్పుడు నాకు తెలిసింది ఇది రాముడే ఏలాలని. ఇప్పుడు నాకు తెలిసింది అసలు నా భర్త ఆత్మశాంతి వారికి శ్రాద్ధం పెట్టడంలో లేదు, రాముడు రాజవడంలో ఉంది. నా భర్తకి శాంతిగా ఉండేటట్టు ప్రవర్తించవలసిన నేను వృద్ధాప్యంలో ఏడిపించి 30 మాటలు మూర్ఛపోయేటట్టు చేసి చంపేశాను. ఇప్పుడు మళ్ళీ నేను భార్యగా అనిపించుకోవాలంటే రామా నువ్వు రాజ్యానికి వచ్చి పట్టాభిషేకం చేసుకోవు. నేను ఏ వరం అడిగానో ఆ వరాన్ని ఉపసంహారం చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా గొడవ లేదుగా, అందుకని నువ్వు వచ్చేసేయచ్చు రాజ్యానికి అంది. మంత్రులు చెప్పారు. మంత్రులే కదండి తీర్పు చెప్పేది, మంత్రాంగం. మంత్రులు చెప్పారు రామా నువ్వు వచ్చి రాజ్యం తీసుకోవచ్చు అన్నారు. ఇంతమంది చెప్పాక అరణ్యవాసం అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూశాక, అందున అప్పటి వరకు మీరు రామాయణాన్ని కొంచెం జాగ్రత్తగా చదవండి. ఒక కోణంలో అక్కడ కనపడ్డ ఋషులు ఎవరో కూడా రామ చాలా బాగుంటుంది, పోన్లేదు, కాస్త రిలీఫ్, దిక్కుమాలిన రాజ్య పరిపాలన, ఇవి టైర్ అయిపోయారు కదా ఒక 14 ఏళ్ళు, ఎంత బాగుంటుందో తెలుసా, వచ్చే నెలలో ఇక్కడేదో ఇలా సంబరం జరుగుతుంది, వచ్చే నెలలోనేమో విదేశాల నుంచి పిట్టలు వస్తాయి, ఇవన్నీ 4 పిట్టలు కొట్టుకు నువ్వు తినచ్చు, అది సంతోషంగా గడిచిపోతుంది, భలే ఉంటుంది, మనందరం కూడా ఇక్కడేమో పెద్ద కాలనీలా కట్టుకుందాం, పాకలు వేసుకుని హెర్మిటేజెస్ అన్ని కుటీరాలు, మనందరం భజనలు అవి పెట్టుకుందాం, నువ్వేమో ఏదో చెప్పు, నేనేమో ఏదో చెప్తాను, చక్కగా హాయిగా గడిచిపోతుంది అని చెప్పలేదు. కనబడ్డ ప్రతి ఋషి ఏం చెప్పాడో తెలుసా అండి, చాలా కష్టం ఇక్కడ ఉండడం, బ్రహ్మరాక్షసులు ఉంటారు, అదే పనిగా వేధించడం వాళ్ళ పని, వాళ్ళు ఇప్పటికి ఎందరో ఋషుల్ని తినేశారు. రామ సీతమ్మతో వచ్చావు, సీతమ్మ గొప్ప సౌందర్య రాశి, ప్రతి క్షణం నిన్ను భయం, నిన్ను ప్రమాదము వెంటాడుతుంటుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. ఇలాంటప్పుడు భరతుడితో సహా అందరూ వచ్చేసి నువ్వు వెనక్కి వచ్చేసేయి అన్నారు. ఇప్పుడు సాధారణంగా ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడండి మనసులో? ప్రమాదమునకు కారణం ఇటువైపు నుంచి వస్తోంది, సీతమ్మ వైపు నుంచి వస్తోంది, ఋషులు చెప్పేస్తున్నారు, నీకు చేతిలో కోదండ ఉంది, నిన్ను నువ్వు రక్షించుకోగలవేమో, కానీ నీ భార్యని అపహరిస్తారేమో జాగ్రత్త, తినేనన్నా తినేస్తారు, ఎత్తుకునన్నా పోతారు, సీతమ్మ విషయంలో జాగ్రత్త 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 అని చెప్తున్నారు. సీతమ్మ రక్షించుకోలేదా? అయోనిజ, రాముడి కన్నా ఓ మెట్టు పైనుంది, రక్షించుకోదు, నరకాంత కాబట్టి. ఆవిడ ముందే చెప్పేసింది ఈ మాట, నువ్వే రక్షించాలని చెప్పింది. మరి ఇప్పుడు ఎలా? ఇన్ని కష్టాలు పడ్డామా, తనకి లోపల ధర్మం తెలిసో తెలీదో పక్కన పెట్టేయండి. ఏమండి నాకు ఏదో తెలిసి నా బుద్ధికి తోచింది ఏముందండి, ఇంతమంది చెప్తున్నారు, రేపు పొద్దున్న ఎవరన్నా అడిగారు అనుకోండి, అడిగితే ఏమండి నేను అడిగానండి రాజ్యం, నేను వెళ్ళిపోయానండి అరణ్యవాసానికి, వీళ్ళందరూ అడవికి వచ్చేసి మా పిన్ని కైకమ్మతో సహానేమో వరం విత్డ్రా చేసేసాను, వచ్చేసేయండి, భరతుడు రాజ్యం తీసేసుకోమన్నాడు, కావాలంటే వశిష్ఠుడు ఉన్నాడు ఆ రోజున, మంత్రులందరూ ఉన్నారు, మీరు అడగండి, అందరూ అడిగితే వచ్చాను కానీ నేనేం కోరుకున్నానా, నాకు కావాలా అని వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇది మనం ఏమంటామంటే మన భోగము కొరకని ధర్మమును పక్కన పెట్టేటప్పుడు మనం ఎంచుకునేటటువంటి మార్గం ఇదంతా. మనం భోగము కోసం ధర్మాన్ని తుంగలో తొక్కుతాం. రాముడు భోగాన్ని తుంగలో తొక్కి ధర్మాన్ని పట్టుకున్నాడు. ఆయన అన్నాడు ఉపసంహారము నువ్వు చేస్తే నువ్వు అడిగినటువంటి వరమేదో దాన్ని ఉపసంహరించుకునే అధికారము నీకు ఇస్తున్నానని అనవలసిన వాడెవరు? దశరథుడు అనాలి. ఏడైన ఇప్పుడు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన ఆఖరి మాట ఏమిటి? రాముడు అరణ్యవాసం చెయ్యాలి. ఇప్పుడు నేను వెనక్కి వచ్చేస్తే ఏమవుతుంది? నువ్వు నన్ను రమ్మన్నావేమో, నేను వచ్చానేమో, కానీ తండ్రి చెప్పిన మాట నేను జవదాటినట్టు లెక్క. దీనివల్ల ఎవడు పడిపోతాడు? తండ్రి పడిపోతాడు, ఊర్ధ్వలోకాల్లోంచి కిందకి నరకంలో పడిపోతాడు. కొడుకుని కన్న పాపానికి తండ్రిని కిందకి లాగినవాడు కొడుక, తండ్రిని ఉద్ధరించినవాడు కొడుక. కొడుకు ఎందుకు పుట్టాలని కోరుకుంటారు? తండ్రిని ఉద్ధరించడానికి. ఉద్ధరించలేని కొడుకుతనం కొడుకుతనమా? నాకు అక్కర్లేదు ఆ ధర్మం. తండ్రిని ఉద్ధరించినటువంటి ధర్మమునందు నేను నిలబడాలి. 14 ఏళ్ళు అరణ్యంలో ఉంటాను, నువ్వు రాజ్యంలో ఉండు, నువ్వు రాజ్యపాలన చేయి, నాన్నగారి కోరిక తీరుతుంది, 14 ఏళ్ల తర్వాత వచ్చి నేను రాజ్యం స్వీకరిస్తాను, నువ్వు వెళ్ళన్నాడు. అంటే భరతుడు ధర్మం దాటాడు. ఎక్కడ దాటాడో తెలుసా అండి? ముండితనంతో గెలుచుకోవాలనుకున్నాడు. పిల్లలు చూడండి మారాం చేస్తారు, అది అధర్మము అని పిల్లలకి తెలుసు, కానీ వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి నా అమ్మ నువ్వు ఒప్పుకోపోతే, నాన్నగారండి మీరు ఒప్పుకోపోతే నేను చెప్తాను, నేను అన్నం తిన్నంటాడు. నేను అన్నం తినని పాపం తండ్రికి ఆకలిగా ఉంటుంది. తండ్రి రే నువ్వు అలా కూర్చుంటే అన్నం తినబుద్ధి లేదు, నువ్వు వచ్చి అన్నం తినంటాడు. తినడం, 4 కొడతాడు, తినడం. మీరు బలవంతంగా ఎలా పెట్టగలరండి? ఒక వయస్సు వచ్చిన పిల్లాడికి, ఒక 10th క్లాస్ చదువుకుంటున్న పిల్లాడికి వాడిని తీసుకొచ్చి అక్కడ పెడితే అన్నం ముద్దలు ఇలా కలుపుతాడు, పుసలు కొడతాడు, మీ వంక చూస్తాడు తప్ప అన్నం తినడం, మెతుకు నోట్లో పెట్టడం. ఇంత ఆకలితో ఉన్న తండ్రి తినగలడా? కొడుకు అలా తినకుండా ఉండిపోతే వాడికి 3 రోజుల క్రితమే పచ్చం పెట్టారు, కోరరాని కోరిక కోరుతున్నాడు, ఆ కోరిక తీరిస్తే తన ధర్మం తప్పుతాడు తండ్రి. ఇది చెప్తే వాడు అంగీకరించాడు. అంత పింకితనం భరతుడు చేశాడు అజ్జుకాండలో. ఎక్కడ చేశాడు? ప్రాయోపవేశం చేసేస్తానన్నాడు. నువ్వు రాకపోతే నేను ఇంటికి వెళ్ళను, నీ కాళ్ళకు అడ్డంగా నేను పడుకుంటున్నాను, దర్భలేసుకున్నాడు, పడుకున్నాడు. ఇదొక మహాపాపం. ప్రాయోపవేశం చేశానని పడుకున్నాడు. అప్పుడు రాముడు అన్నాడు నువ్వు చేసినటువంటిది పరమ అధర్మం. ఎందుకంటే ఒక ధర్మాత్ముణ్ణి అధర్మం వైపుకి లాగాలనుకుంటున్నావు పెంకితనంతో, ఈ హఠం కూడదు. నువ్వు ఒక ధర్మాత్ముణ్ణి అధర్మం వైపుకి తిప్పడానికి పెంకితనం చేద్దామనుకోవడం ఒక అధర్మం కనుక, ఒక మహాపాపం కనుక ఉత్తర క్షణం ఈ పాపం పోవడానికి నువ్వు ఒక ధార్మికుణ్ణి ముట్టుకో అన్నాడు. ధర్మమునందు నిలబడిన వాడిని ముట్టుకో అన్నాడు. ఎవరిని ముట్టుకోవాలి ఇప్పుడు? అంటే ఎవరిని ముట్టుకుంటే పాపం పోతోందో వాడు ధర్మమునందు ఉన్నవాడే కదా. ఇప్పుడు సమస్త దేవతాగణములు ఋషులు అన్నారు రాముణ్ణి ముట్టుకో అన్నారు. అంటే రాముడు చెప్పింది ధర్మం, రాజ్యానికి వెళ్ళకూడదు. ఇప్పుడు భరతుడు రాముణ్ణి ముట్టుకున్నాడు ప్రాయశ్చిత్తానికి. ఇది ఎంత సంఘర్షణ మీరు ఆలోచించండి. రామాయణం కథగా వింటే, మీరు మామూలుగా రామాయణం విన్నారనుకోండి, ఏదో దశరథ మహారాజు గారు వరం ఇచ్చేశారు, రాముడు వెళ్ళాడు, వెనక్కి వచ్చేసాడు, ఇదంతా చాలా అల్లరిగా ఉంటుంది. అబ్బో రాముడు ఎంత గొప్పవాడోనండి, ఓ నమస్కారం అండి అంటాం. కానీ మీరు ఒక బిహేవియరల్ సైన్స్గా దాన్ని ఆలోచించండి. ప్రతి సందర్భాన్ని మీరు అలా ఒక్కసారి విశ్లేషణ చెయ్యండి. భోగమా ధర్మమా, సుఖమా ధర్మమా, కుటుంబమా ధర్మమా, రాజ్యమా ధర్మమా? కావలసి వచ్చిందనుకోండి రాముడు వెంటనే ఓటిటేస్తాడో తెలుసండి, ధర్మబద్ధమైన నడువడికే వేసి తాను ధర్మముగా నిలబడిపోతాడంతే, తాను సత్యముగా నిలబడిపోతాడంతే. అందుకే ఒక మాట చెప్తాడు రామాయణంలో, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. లక్ష్మి ఐశ్వర్యం ఎక్కడున్నదో తెలుసా? సత్యమునందున్నది. సత్యం అనగానేమి? మార్పు లేక సర్వకాల సర్వావస్థల యందు ఉండునదేదో అది సత్యము. ఆ సత్యము ఈశ్వరుడున్నాడు. నువ్వు లోకంలో వాళ్ళకి తెలియకపోవచ్చు, సరే మీ అందరు అంటున్నారు కాబట్టి వచ్చేస్తానండి అని అంటే రాముడు ఇక్కడ ధర్మం తెలిసి తప్పుతున్నాడని తెలుసుకోగలిగిన వాడు ఒకడున్నాడు సాక్షిగా, వాడు సత్యం. ఆ సత్యము లక్ష్మి. నేను ఆ సత్యాన్ని అతిక్రమించి ఆ ఈశ్వరుడు చూడలేదనుకుని ధర్మం తప్పేస్తే, లేదా ఈశ్వరుడు చూస్తున్నాడని తెలిసి కూడా ధర్మం తప్పేస్తే, చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం, నడువడి ప్రధానమైపోయి కూర్చుంటుంది. ఇప్పుడు ఇదొక బ్యాడ్ ప్రెసిడెంట్. లోకమంతా ఏమంటుందంటే రాముడు ఆనాడు చేసినది మేము చేస్తున్నాం, ఎందుకు చేయకూడదని చేస్తుంది. కాబట్టి ధర్మాధర్మ విచక్షణకు ఫలితమేమి? మీ నడువడియే. నడువడిని బట్టి లోకం నడుస్తుంది, పెద్దల నడువడిని లోకము అనుసరిస్తుంది. అందుకని నేను అలా ప్రవర్తించను, నాకు ప్రవర్తన ముఖ్యం. ధర్మం తెలియడం ఒకెత్తు, కానీ తెలిసిన ధర్మాన్ని తన వాక్పటిమ చేత తిమ్మిని బంబిగా చేయడం ఒకెత్తు. పోతన గారు వాత పెడతారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే. వాడు వాదన ఉన్నది, వాడికి వాదనా నైపుణ్యం ఉంది కాబట్టి వాడు అపరాధి, దోషం చేసిన వాడు అని సుప్రీంకోర్టు చెప్పిన పదవి పట్టుకుని వేలాడగలడు. ఎందుకు వేలాడగలడు? వాడికి ధర్మం అక్కర్లేదు కాబట్టి. వాడికి ధర్మం కావాలి, ఉత్తర క్షణం వెళ్ళిపోతాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారిలా రిజైన్ చేసి కారు ఎక్కకుండా నడిచి వెళ్ళిపోతాడు. ఐఎమ్ నాట్ ఇన్ ది పోస్ట్, నేను ఇప్పుడు రైల్వే మినిస్టర్ని కాను, నాకెందుకు రైల్వే మినిస్టర్ ఎక్కే కారు? ది మూమెంట్ ఐ టెండర్ ది రిజిగ్నేషన్ టు ది పోస్ట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, ఐఎమ్ నో మోర్ ఎ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్. వై షుడ్ ఐ ఎంజాయ్ ది కార్? ఐ జస్ట్ లీవ్ ఇట్, ఐ డెజర్ట్ ఇట్, సో ఐ డోంట్ టేక్ కార్, ఐ జస్ట్ గో హోమ్ ఆన్ ఫుట్, నడిచి వెళ్ళిపోతానంతే. వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోవడానికి ధర్మం కావాలి, అలా ఉండడానికి ధర్మం కావాలి, ధర్మానికి నిలబడడానికి ధైర్యం కావాలి. అక్కరమాలిన దిక్కుమాలిన పనులన్నీ చేసి తీసుకొచ్చి ఐశ్వర్యం మూట కట్టడానికి ధైర్యం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు. కేవలం అన్నింటికీ లొంగిపోయి కనపడ్డ ఎక్కడైనా చప్పుడై గోడ మించి ఇలా విసిరిన ప్రతి పదార్థమునందు మూతి పెట్టగలిగిన కుక్క లక్షణం ఉంటే చాలు, వాడు ఐశ్వర్యవంతుడు కావచ్చు. అది వేరు మాట. కానీ ధర్మమునందు నిలబడడానికి ధైర్యం ఉండాలి. ఒక పోతన గారిలా బతకడానికి ధైర్యం ఉండాలి, ఒక త్యాగరాజు గారిలా బతకడానికి ధైర్యం ఉండాలి, ఒక రామదాసు గారిలా ఉండడానికి ధైర్యం కావాలి. అంతేకాని పదవుల కోసం ఇంకో దానికోసం ధైర్యం అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు. ఈ ధర్మం ఎంత గొప్పదో రామాయణం చూపిస్తుంది. ధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడికి శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది. అధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడికి సుఖమున్నట్టు కనపడుతుంది, కానీ ఆ సుఖము వెంట నీడ ఉన్నట్టుగా పగయగల్గనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఎట్టులుండు అంటారు అన్నయ్య గారు రామాయణ మహాభారతంలో. పగ ఉందనుకోండి, పగ ఉన్న ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందంటే పాము ఉన్న ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. పాము హాల్లో కనపడింది, కనబడితే అయ్యో పాము 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 అంది ఆవిడ. ఆ వీధిలో వాళ్ళు ఎవరో వచ్చి హాల్లో వెతికారు, సోఫా కింద అక్కడాను. ఎక్కడ లేదమ్మా పాము హాల్లో అన్నారు. ఆ హాల్లోంచి బయటికి వెళ్ళడానికి మార్గం మళ్ళీ వంటింట్లోకి బెడ్రూమ్స్లోకే ఉంది, బయటికి వెళ్ళడానికి ఇంకో మార్గం లేదు. బయటికి వెళ్ళే మార్గం దగ్గర ఆవిడ నిలబడింది కాబట్టి ఇప్పుడు ఆవిడ, కాబట్టి పాము ఎక్కడికి వెళ్ళి ఉండాలి? బెడ్రూమ్లో కన్నా వెళ్ళాలి, వంటింట్లో కన్నా వెళ్ళాలి. కాబట్టి హాల్లో లేదు కదా పాము అని చెప్పి హాయిగా మామూలుగా సోఫాలోకి వచ్చిన పోలేదురు హాల్లోంచి వెళ్ళిపోయింది. సీరియల్ పాడైపోతుందని టీవీ చూస్తూ కూర్చోగలదా? కూర్చోలేదు. ఎందుకు కూర్చోలేదు? పాము ఉంది ఇంట్లో. అది బెడ్రూమా, కిచెనా, హాలా వదిలిపెట్టేయండి, పాము ఉందా లేదా? పాము ఉంది కాబట్టి భయం ఉంటుంది. అలా ఎక్కడ అధర్మంతో కూడిన ఐశ్వర్యం ఉన్నదో, ఎక్కడ అధర్మముతో కూడిన భోగమున్నదో అక్కడ నిరంతరము భయము వెన్నంటి నడుస్తూనే ఉంటుంది. మనకి మేడ కనపడుతుంది, మనకి ఆయన ఎక్కిన కారు కనపడుతుంది, మనకు ఆయన సుఖపడుతున్నట్టు కనపడుతుంది, కానీ ఆయన ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన అధర్మం ఆయన్ని భయపెడుతూనే ఉంటుంది. ఎవరూ చూడకపోయినా ఈశ్వరుడు ఏ రోజున కొంప ముంచేస్తాడో, దీనికి ఫలితం ఇచ్చేస్తాడో, ఇచ్చేసినాడు ఏమైపోతుందో. మీరు భాగవతంలో విందురు కానీ ధ్రువుడు అంత కష్టపడితే పినతల్లినేమనలేదు, పినతల్లికి వెళ్ళి నమస్కారం చేశాడు తపస్సు చేసి వచ్చిన తర్వాత. కానీ అనవసరంగా ధ్రువుడి జోలికి వెళ్ళి ఒక్క మాట అన్నందుకు ధ్రువుడి పినతల్లి సురుచి ఏమైపోయిందో తెలుసా అండి? అరణ్యంలో పుట్టినటువంటి కార్చిచ్చు ఎందు ఒళ్ళు కాలి మరణించింది. ఆ సురుచి యొక్క కుమారుడు వేటకి వెళ్ళి యక్షుల చేతిలో సంహరింపబడ్డాడు, పెళ్ళి కూడా అవ్వకుండా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫలితం? చేసిన పాపంలోంచి వచ్చింది. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? అధర్మంలోంచి వచ్చింది. అధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? నీ మనస్సుకి ధర్మమును ఆలంబనంగా ఇవ్వడంలో నీకు ధైర్యాన్ని కోల్పోవడంలో వచ్చింది. ఆ ధైర్యం ఎందుకు కోల్పోయావు? రామాయణాది కావ్య పఠనము శ్రవణము నీకు లేకపోవడం వల్ల వచ్చింది. కాబట్టి మళ్ళీ నిన్ను ధర్మంలోకి ఎవరు తీసుకెళ్ళాలి? వెళ్ళినటువంటి వాడు ఎటువంటి స్థితిని పొందాడో చెప్పిన రామాయణంలోంచి రావాలి. ఇక్కడ మీకు నేను ఒక్క మాట చెప్పాలి. అయితే రాముడు రాజు అయ్యాడు కదండి, రాజు అయిన తర్వాత రాముడు సుఖపడ్డాడా అంటే సీతాపరిత్యాగం చేసిన తర్వాత రాముడు దుఃఖపడ్డాడు, అది వేరు మాట, అది వదిలేయండి. సీతమ్మతో కూడిన రాముడు రాజుగా భోగములను అనుభవించినట్టు మీకు కనపడుతుంది పైకి ఊహిస్తే, కానీ రాముడు అలా ఎప్పుడూ సుఖం అనుభవించలేదు. మీరు కావాలంటే ఉత్తరకాండ చదవండి. ఎందుచేతో తెలుసా అండి, ప్రతి క్షణం రాముడు మాట చెప్తుండేవాడు. తను కూర్చుని లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణుడు ఎప్పుడు రాముడి పక్కన ఉంటాడు, లక్ష్మణ ఓసారి తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసిరా అనేవాడు. అంటే విసుగొచ్చి లక్ష్మణుడు అన్నాడు రోజున, అన్నయ్య నువ్వు పరమ ధార్మికుడవు, ఎక్కడ ప్రభువు ధార్మికుడై ఉంటాడో అక్కడ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. మన రాజ్యంలో నెలకి 3 వానలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, అందరూ సుఖశాంతులతో ఉన్నారు, చొరభయం లేదు, పిల్లలు సుఖంగా ఉన్నారు, పెద్దలు సుఖంగా ఉన్నారు, ఏమీ బెంగలేదు అన్నయ్య, అందరూ హాయిగా ఉన్నారు, నువ్వేదో చెప్తున్నావు కదా ధర్మం గురించి అని చెప్పన్నాడు. అంటే రాముడు అన్నాడు, నేను అలా లక్ష్మణ 10 మాటలు ఎందుకు చూడమంటానో తెలుసా, ధర్మం అన్నది చాలా సంక్లిష్టం, ఏ పాత్రని బట్టి ధర్మం అలా మారిపోతుంది. ఇంతకుముందు నేను పుత్రధర్మం పాటించాను, భర్తృధర్మం పాటించాను సీతమ్మ దగ్గర, మీ పట్ల సోదరధర్మం పాటించాను, ఇప్పుడు నేను ఏ ధర్మంలో ఉండాలో తెలుసా, రాజధర్మంలో ఉండాలి. రాజు అంటే ఎవరో తెలుసా, కన్న తండ్రి లాంటి వాడు. తండ్రి IAS ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు, సెల్ ఫోన్ కట్టి పడుకోగలడేమో, ఫోను డిస్కనెక్ట్ చేసి పడుకోగలడేమో, వారం రోజుల నుంచి ఇన్స్పెక్షన్లు తిరిగి ఉన్నాను నిద్ర లేదని, కానీ అలా పడుకున్నటువంటి తండ్రి పక్క గదిలోంచి తన కొడుకు నాన్నగారండే అని పెద్ద అరుపరిచాడు అనుకోండి, లేకపోతే అమ్మ బాబోయ్ అని అరిచాడు అనుకోండి, వారం రోజుల నుంచి నిద్ర లేదు నేను లేచి వెళ్ళను నువ్వు వెళ్ళి చూడని పడుకుంటాడా? ఎంత IAS ఆఫీసర్ అయినా లేచి వెళ్ళి ఏమైందో కొడుక్కని పరిగెడతాడంతే. అలా తండ్రి రాజు అంటే ఎవరో తెలుసా, ఇప్పుడు పెద్ద కుటుంబం ఉన్నవాడు, కొన్ని లక్షల మంది నా బిడ్డలు, నేను తండ్రిని, ఏ క్షణంలో ఎవరికి బాధ వచ్చినా ప్రభువు దగ్గరికి వస్తారు, వాళ్ళు వేచి ఉండకూడదు. ప్రభువు వేచి ఉండేటట్టుగా కానీ ఉంచితే ప్రజల్ని ప్రభువు దానికి తిరిగి ప్రాయశ్చిత్తం అనుభవించవలసి ఉంటుంది. నీకు ఒక ఉదాహరణ చెప్తాను లక్ష్మణ, నువ్వు చెప్పడం చాలా తేలిగ్గా చెప్పావు, ఎందుకని మాటలు వెళ్ళమంటావు తలుపు దగ్గరికని. నీకు ఒక చెప్పనా, మన వంశంలో ఉండేవాడు మృగమహారాజు గారని, ఆయన ఒకనాడు ఒక పేద బ్రాహ్మణుడు ఒక ఆవు విషయమై తగాదా వచ్చి ప్రభువు దగ్గరికి వచ్చాడు. పొద్దున్న వచ్చాడు, సాయంకాలం వరకు లోపలికి పంపించలేదు. అసలు పరిపాలకులు అన్న వాళ్ళందరూ రామాయణం చదువుకోవాలి, చదువుకుంటే తెలుస్తుంది గ్రీవెన్స్ సెల్ అంటే ఏమిటో, విజిటర్స్ అంటే ఏమిటో, కంప్లైంట్లు అందుకోవడం అంటే ఏమిటో, పబ్లిక్కి అటెండ్ అవ్వడం అంటే ఏమిటో. అందుకని ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుల్ని బయట కూర్చోబెట్టాడు. సాయంకాలం వరకు కూర్చున్న బ్రాహ్మణుడు అన్నాడు, ఉదయం వచ్చిన వాడిని సాయంకాలం వరకు కూర్చోబెట్టాడు ప్రభువు, దర్శనం ఇవ్వలేదు, నేను అన్నం తిన్నానో లేదో, సంధ్యావందనం జరుగుతోందో లేదో చూడలేదు, ఈ చూడని వాడు ప్రభువా, వీడికి ఇలా ఇలా తలాడిస్తూ ఎక్కడో కూర్చోవడం అలవాటైంది, ఎక్కువ కదలిక లేకుండా అలా తలాడిస్తూ ఎక్కడో కూర్చోవడం అలవాటైన వాడికి సింహాసనం ఎందుకు, చెట్టు మీద తొండగా ఉంటే చాలు, వీడు ఉత్తరక్షణము తొండగుగాక అని శపించి నాకు రాజదర్శనం అక్కర్లేదని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తొండై బయటికి వెడితే జనక మహారాజు గారు మహాజ్ఞ, ఆయనకి ధర్మాధర్మ విచక్షణ చాలా ఎక్కువ. దశరథ మహారాజు గారు కైకమ్మ యొక్క తండ్రి గారికి మాట ఇచ్చారు, నీకు నీ కూలుడికి ఎలా ఇస్తావు రాజ్యం, భరతుడికి రాజ్యం ఇవ్వమంటాడు. అందుకని ఇప్పుడేమో రాముడికి రాజ్యం ఇవ్వడం దశరథుడికి ఇష్టం, పెద్ద కొడుకు సుగుణాభిరాముడు కాబట్టి పుడతాడని అనుకోలేదు దశరథ మహారాజు గారు, కౌశల్యకి సుమిత్రకి లేని కైకి పుట్టాడు ఏమిట్లే అనుకున్నాడు. తీరా ఇప్పుడు రాముడు పుట్టాడు, అందుకని జనకుడికి చెప్పద్దు అన్నాడు. అది కాదు మా తాతగారైన శ్రీ మర్ల నరసింహమూర్తి గారి కోరికను మన్నించి ఇంతసేపు మనందరినీ తన అద్భుతమైన ప్రసంగంలో అలరించిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు. శ్రీమతి సుశీల గారిని ఒక జ్ఞాపికను అందించవలసిందిగా కోరుచున్నాను.